మూలస్తంభాలు ఏదైనా ప్రెస్ అట 10 కిలోమీటర్ లోడ్ పాతిపడతాడు ప్రెస్. ఈయనే ప్రెస్ చూసి మాడతాడు. ఈయన కోర్టు అడాడు, కోర్టు కొడతారా అన్నాడు. జడ్జిని కొడతారా అనేది సార్, అనేది సార్ ఇప్పుడు కొడుతుంది బిడ్డ. ఇవన్నీ కూడా ఆధారాలు నువ్వు కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోయినావు అంటే బాబు అప్పటి రికార్డు కాలే. ఇక స్క్రిప్ట్ అంతా చేసిన కొంత అన్ని ఇది మార్చాలే, ఫేస్లు మార్చాలే, ఆ మిమిక్ కూడా సరిగా దొరకలే. మిమిక్ దొరికినప్పుడు సరిగా ఆడియో రికార్డు కాలే సరిగా. దానిలో ఏం కనబడతలే, ఏమి కనబడతలేదు. దానిలో అంత కూడా డ్రామా ఇది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ప్రజాపతిలో డైరెక్ట్ గా కలవవు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వవు, నువ్వు జారీ చేసేటువంటి జీవోని ఇవి కూడా అసలు పబ్లిక్ డొమైన్ లో పెడతలేవు. ఆర్టీఏ కింద పెడితే కనీసం ఒక్కదాని సమాధానం ఇవ్వవు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు దొంగ కేసులు పెడుతున్నావు. శాసనసభలో మా ఎమ్మెల్యేలు మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నావు. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల మొత్తం కళ రాస్తున్నావు. పేదలు ఉసురు వేసుకుంటున్నావు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నావు. నువ్వు నీ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇది ఒక్క ఫైల్స్ కాదు, ఇప్పుడు నెక్స్ట్ తీస్తారు. డ్రగ్స్ ఫైల్స్ తీస్తారు, లిక్కర్ ఫైల్స్ తీస్తారు, చీకోటి ప్రవీణ్ ఫైల్స్ తీస్తారు, మియాపూర్ ఫైల్స్ ఇస్తారు, కాళేశ్వరం ఫైల్స్ తీస్తారు, నయీం డైరీ ఫైల్స్ తీస్తారు. ఏను తలకాయ కిందికి కాలు మీదకి పెట్టినా కూడా నీ మాటలు ఇవ్వనమ్మరు. ఇదంతా కామెడీ షో అయిపోయింది. నీ బతికేందో నీ అబద్ధాలు పుట్టేదో తెలిసిపోయింది.